హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎత్కల్ హ్యాకర్ గోపికృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కన బెల్ ఐకన్ అయితే వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఆల్లో అయితే పెట్టుకోండి సో నేను ఎలాంటి వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడుతుంది సో లాస్ట్ వీడియోలో చాలా మంది అయితే కామెంట్ చేశారు వ్యాన్లో అయితే ఎక్స్ప్లైటేషన్ కావాలి అని చెప్పేసి సో ఈ వ్యాన్లో ఎక్స్ప్లైటేషన్ చేయడం ద్వారా మనకు కూడా లోకల్ నెట్వర్క్లో లేని మొబైల్ను కూడా మనం యాక్సిస్ అయితే చేయొచ్చు సో చేసి దాన్ని ఎక్స్ప్లైట్ చేసి అందులో ఉన్న డేటాను అయితే హ్యాక్సెస్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో ఇంకా కొంచెం అడ్వాన్స్ అయితే కమెంట్స్ అయితే చూపించబోతున్నాము సో ఆండ్రైడ్ హ్యాకింగ్ అయితే సేమే ఉంటుంది బట్ కొంచెం బ్యాన్లో లో అయితే చేస్తున్నాము సో అంటే మనం టార్గెట్ చేసిన పర్సన్ యొక్క మొబైల్ అనేది మన నెట్వర్క్ లో ఉండాల్సిన అవసరం లేదు ఈ బ్యాన్లో లో అయితే చేస్తే సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో ప్రతి ఒక్క పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ వీడియో నేను ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అయితే చేస్తున్నాను సో మీరు దీన్ని ఎలాంటి పర్పస్ యూజ్ చేసినా కూడా నాకైతే ఎలాంటి సంబంధం లేదు లేదు సో మీరు ఇది నాలెడ్జ్ నేర్చుకుంటారని ఇలాంటి వీడియోస్ అయితే నేర్చుకో అంటే చేస్తున్నాను సైబర్ సెక్యూరిటీలో ప్రతి ఒక్కటి నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి సో అందుకోసమే ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను నేను మీకోసం రిస్క్ చేసి మరి అండ్ వీడియో అయితే చూస్తున్నారు కానీ చాలా తక్కువ లైక్స్ అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్గా వీడియో చూసినప్పుడు లైక్ అయితే చేయండి మీకు నచ్చినట్లయితే అండ్ అదే విధంగా మీరు కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా హండ్రెడ్ హ్యాకింగ్ అనేది దేని రిలేటెడ్ అయినా ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి వీడియో కింద కామెంట్ అయితే చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో మీ కామెంట్ లైక్ని బేస్ వేసుకుని నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను లేదంటే నాకు నచ్చిన కంటెంట్ అయితే చేస్తూ ఉంటాను ఏదో ఒక కంటెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉంటాను సో మీ కామెంట్స్ లైక్ని బేస్ చేసుకునే నేను ఎలాంటి వీడియో చేయాలనేది అయితే డిసైడ్ అవుతాను సో మీ వీడియోకి లైక్ అండ్ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఛానల్కి ఎందుకంటే చాలా తక్కువ గ్రోత్ అయితే వస్తుంది ఛానల్కి అండ్ గ్రోత్ లేదు అందుకని చెప్పేసి మీరు సపోర్ట్ చేస్తేనే మరింత వీడియోస్ అయితే వస్తాయి సో ఇప్పుడు మనం ఇంతకుముందు అయితే హండ్రడ్ హ్యాకింగ్ ల్యాండ్లో అయితే చేసాం సో అందులో ప్రతి ఒక్క కమాండ్ గురించి అయితే నేను చెప్పాను సో కమాండ్స్ కూడా మీరు ఎలా టైప్ చేయాలనే కూడా చూపించాను సో ఎలా చేయాలని కూడా డీటెయిల్గా అయితే చెప్పాను కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి సో అవి ఏంటి ఏంటంటే మీరు చేసే మిస్టేక్స్ వల్ల అయితే వస్తున్నాయి సో సార్ రీచెక్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో డైరెక్ట్గా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ నేను ఆల్రెడీ హండ్రెడ్ హ్యాకింగ్ ల్యాండ్లో అయితే చేశాను సో ఆ వీడియో అయితే చూడండి చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను ఇచ్చే కమాండ్స్ అనేది మీకు అర్థం అవ్వవు సో డైరెక్ట్గా వెళ్ళిపోతాం కాబట్టి సో ఎలా ఇన్స్టాలేషన్స్ చెప్పను కాబట్టి సో మీరు పక్కాగా ఆ మా ఓల్డ్ వీడియో అయితే ఫాలో అయితే అవ్వండి సో ల్యాండ్లో లో ఎక్స్ప్లెటేషన్ సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి అండ్ అదేవిధంగా ఈ వీడియోలో మనం ఎంజీరాక్ అయితే సెటప్ చేసుకుంటాము సో యూట్యూబ్లో అండ్ అదేవిధంగా ప్రాక్టికల్ వీడియో వచ్చేసి మన వెబ్సైట్లో అయితే ఉంటుంది వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో లాంటి కామెంట్లో కూడా నేను పిన్ చేస్తాను సో మీరు అక్కడికి వెళ్ళి పూర్తి వీడియో అయితే చూడొచ్చు బట్ మీరు ఇక్కడ ఎంజీరాక్ సెటప్ చేసుకున్న వీడియో చూసిన తర్వాతనే మీరు ఆ వీడియో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ సెటప్ చేసుకున్న చూడకపోతే మీరు అక్కడ నేను చెప్పిన ఎక్స్ప్లెక్టేషన్ అయితే అక్కడ మీకు సక్సెస్ అయితే అవ్వదు అసలు చేయలేరు కూడా సో ఇప్పుడు మనము ఎన్జిరాక్ సెటప్ చేసుకోవడం చూద్దాము సెటప్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ప్లెటేషన్ అయితే చేద్దాము సో ఫుల్ వీడియో కింద కామెంట్లో అయితే ఉంటుంది అండ్ ఆ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్గా ఈ వీడియో కిందన అయితే కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు మనము ఎన్జిరాక్ సెటప్ చేసుకోవడం అయితే చూద్దాం సో ప్రాక్టికల్ విషయానికి వస్తే మనం ఫస్ట్ సుడో ఏపీటీ అప్డేట్ అయితే చేయాలి సో ప్రతిసారి మనం అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సమ్ టూల్స్ అయితే అప్పుడప్పుడు పని చేయవు సో స్పీటీ అప్డేట్ చేస్తేనే అయితే పని చేస్తాయి సో అప్డేట్ అయితే చేసేసాం సో చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎంజిరాక్ సెటప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎన్జిరాక్ కాన్ఫిగరేషన్ చేయడానికి కోసం మనం ఎన్జిరాక్ అని చెప్పేసి పోర్ట్ ఫార్వర్డింగ్ చేయడానికి కోసం ఎన్జిరాక్ మనకు అవసరము సో ఎన్జిరాక్ అని చెప్పేసి ఎన్జిరాక్ డాట్ కామ్ అని చెప్పేసి వెబ్సైట్ సెర్చ్ చేసినట్లయితే సో మీకు ఇలా వస్తుంది ఎన్జీ రాక్ డాట్ కామ్ సో వచ్చిన తర్వాత గెస్ట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ మీదే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీ నేమ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి అంతా కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసేసుకొని సో మీరు అకౌంట్ అయితే సైన్ అప్ చేసుకోవచ్చు లేదంటే మీరు గూగుల్ జీమెయిల్ తోటి కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే జీమెయిల్ తోటి చేస్తున్నాను సైన్ అప్ విత్ జీమెయిల్ అని చెప్పేసి నా మెయిల్ ఇచ్చేసి అయితే నేను ఇక్కడ సైన్ అప్ అయితే చేసుకున్నాను సో సైన్ అప్ వెంటనే మీకు అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది సో యాక్సెప్ట్ చేసేసి ఓకే చేసేస్తే మీకు ఇలా అయితే వస్తుంది స్క్రీన్ సో ఇలా వచ్చిన తర్వాత డౌన్లోడ్ ఫర్ లైనక్స్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఎన్జిరాక్ అయితే డౌన్లోడ్ అయితే ఇలా చూపిస్తుంది ఎంజిరాక్ స్టేబుల్ లైనెక్స్ ఏఎం డి సిక్స్టీ ఫోర్ డాట్ టీజీ జెడ్ అని చెప్పేసి చూపిస్తుంది సేవ్ ఫైల్ ఇచ్చేసి ఓకే చేసేయండి చేయగానే మనకు ఎన్జిరాక్ ఇక్కడ డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ డౌన్లోడ్ కూడా అయిపోయింది సో డౌన్లోడ్ అయిపోయిన ఫైల్ ఎక్కడ ఉంటుందంటే మనకు డౌన్లోడ్లో ఉంటుంది సో దీన్ని తీసుకెళ్ళి మనము డెస్క్ టాప్లో అయితే వేసుకుందాం సో మనం ఏ ప్రాక్టికల్ చేసినా డెస్క్టాప్ మీద చేస్తున్నాం కాబట్టి సో ఇది కూడా మనం డెస్క్ టాప్లో వేసుకుందాం సో వేసిన తర్వాత నేను ఇక్కడ క్రోమ్ అయితే క్లోజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి సో మొజిల పర్పాక్ సారీ సో మొజిల పర్పాక్ క్లోజ్ చేసిన తర్వాత సో మనము దీన్ని రైట్ క్లిక్ చేసేసి సో మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి సో ఎక్స్ట్రాక్ట్ అయితే చేసేస్తున్నాను సో ఎక్స్ట్రాక్ట్ చేయగానే మనకు ఎంజిరాక్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనం ఎంజిర్యాక్ని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది బట్ మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాలి దానికోసం మళ్ళీ మనము ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డాట్ స్లాష్ ఎన్జిరాక్ అని చెప్పేసి వచ్చేసి అథెంటికేషన్ కోడ్ అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అయితే ఉంటుంది సో ఈ అథెంటికేషన్ కోడ్ని నేను టోటల్ అయితే కాపీ చేసుకుంటున్నాను ఓకే కాపీ చేసుకొని ఇది కాన్ఫిగరేషన్ చేయడానికి కోసం అయితే ఈ అథెంటికేషన్ కోడ్ అయితే పనిచేస్తుంది కాపీ చేసేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను సో దానికంటే ముందు మనం ఎన్జిరాక్ ఉన్న డైరెక్టరీలోకి అయితే వెళ్ళాలి సో అది డెక్టాప్లో ఉంది కాబట్టి సిడీ స్పేస్ డెస్క్ టాప్ సో నేను ఇచ్చే కమాండ్ ఎలా ఇస్తున్నానో మీరు క్లియర్గా అలా అయినా ఇవ్వాల్సి ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోండి అండ్ సిడి స్పేస్ డెక్టాప్ అయితే ఇచ్చేసిన తర్వాత మన డెస్టాప్ డైరెక్ట్లోకి వచ్చేస్తాం ఇక్కడ ఎల్ఎస్ అండ్ సెట్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది మీకు ఎన్జిరాక్ అయితే కనిపిస్తుంది సో ఇందులోకి వచ్చిన తర్వాత ఈ డైరెక్ట్లోకి వచ్చిన తర్వాత ముందు మనం అక్కడ కాపీ చేసుకున్నది సో ఇక్కడ పే చేసేద్దాం ఎన్జిరాక్ అథెంటికేషన్ కోడ్ సో ఇక్కడ పేస్ట్ చేసేసిన తర్వాత మీద క్లిక్ చేసేస్తే మనకు అథెంటి అథెంటికేషన్ టోకెన్ సేవ్డ్ టు కన్ఫిగరేషన్ ఫైల్ అని చెప్పేసి ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తుంది సో ఇప్పుడు మనము కన్ఫిగరేషన్ చేయడం అయిపోయింది సో ఇప్పుడు మనం ఎన్జిరాక్ని స్టార్ట్ చేయాలి సో స్టార్ట్ చేయడానికి డాచ్ స్లాష్ రాక్ స్పేస్ టీసీపీ స్పేస్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఇచ్చేసి ఎంటర్ మీద క్లిక్ చేయగానే మనకు ఎన్జిరాక్ అయితే కనెక్ట్ అవుతుంది సో కనెక్ట్ అయ్యి ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్లైన్ అని చెప్పి చూపించింది అండ్ ఇక్కడ నా మెయిల్ ఐడి ఉంది అండ్ ఫ్రీ ప్లాన్ యూజ్ చేస్తున్నాం వాళ్ళది సో వాళ్ళ పేడ్ ప్లాన్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక డొమైన్ అండ్ అదేవిధంగా ఒక పోర్ట్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసే పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే చేసేసి వ్యాన్లో ఎక్స్ప్లెటేషన్ అయితే చేస్తాము సో మీ ఈ ప్రాక్టికల్ వీడియో నెక్స్ట్ కంటిన్యూ ప్రాక్టికల్ వీడియో మన వెబ్సైట్లో అయితే ఉంటుంది వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాను సో మీరు అక్కడికి అయితే చూడవచ్చు అండ్ వెబ్సైట్లో ఎందుకు ఇస్తున్నాను ఈ వీడియో అని అనంటే సో మనం యూట్యూబ్లో పెడితే కమ్యూనిక్ ఐడ్లైన్ స్ట్రైక్స్ వల్ల ఆ వీడియో అయితే పోతుంది సో అందుకని చెప్పేసి అలాంటి స్ట్రైక్స్ చేసుకోవడం కన్నా సో మనం వెబ్సైట్లో పెట్టడం బెటర్ అని చెప్పేసి అక్కడైతే నేను పోస్ట్ చేశాను సో యూట్యూబ్ మనం ఎంత ఆపేసినా కూడా మనం కంటెంట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను సో డోంట్ వరీ సో ఇప్పుడు మనము వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే వీడియో చూడండి సో మీకు నచ్చినట్లయితే మళ్ళీ రిటర్న్లో వచ్చేసి ఇక్కడ కామెంట్ లైక్ అయితే చేయండి సో మీ కామెంట్స్ లైక్స్ బేస్ చేసుకునే సో మన నేను ఫర్దర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండ్ వెబ్సైట్లోకి వెళ్ళి వీడియో చూడండి